రోజురోజుకి ఎండ తీవ్రత బాగా పెరిగిపోతుంది. ఈ ఎండలు చాలా ప్రమాదకరంగా మారాయి. ఈ ఎండల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ వైద్య ఆరోగ్యాధికారి తెలిపారు. మనవి, ఎండలు చాలా ముదిరిపోయినాయి. ఈ రెండు రోజులు విపరీతమైన ఎండల్లో ప్రజలు సతమతమవుతున్నారు. రోడ్ల మీద మనుషులు లేని పరిస్థితి ఉంది. ఒకేసారి 40 డిగ్రీల పైన చేరుకోవడం అనేది చాలా విచారించదగ్గ విషయము. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ముందు జాగ్రత్త చర్యగా పిల్లల్ని బయటకు వెళ్ళనీయకుండా, ఎండలు ఆడకుండా చూసుకోవాలి. అదేవిధంగా వృద్ధులను ప్రత్యేకించి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. మనం కూడా చల్లని వాతావరణంలో ఉండాలి. తర్వాత ఆరోగ్యాలు రక్షించుకునే విధంగా మన భోజన సదుపాయాలు కూడా అదేవిధంగా ఉంచి ఆరోగ్యాలు కాపాడుకోవాల్సినందుగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. ఈ ఎండలను దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కూలీలు కూడా పొద్దున్నే వెళ్ళి వారి పనులు ముగించుకొని వస్తే బాగుంటుంది. ఎండలో పనిచేసి అనవసరమైన ఆరోగ్యాలకు గురి కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎండాకాలం దృష్ట్యా ఈ ఎండాకాలం పోయిన గత సంవత్సరం కంటే ఎండలు తీవ్రత ఎక్కువ ఉంటుంది అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినందుకు నిజామాబాద్ జిల్లా వాసులందరికీ మనవి చేయడం ఏమనగా, ఈ ఎండాకాలంలో తగినంత వర్క్ నీడలు ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువసేపు ఎండలో తిరగకుండా చూడాలి. దాదాపుగా పొద్దున 10-11 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎండలు ఎక్కువ తిరగకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎండ బారిన పడ్డట్టయితే, వడదెబ్బ తగిలినట్టయితే వాళ్ళు తరచూ ORS ద్రావణం కానీ, చల్లని నీరు కానీ, మజ్జిగ కానీ, నిమ్మరసం కానీ అవి ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వలన డిహైడ్రేషన్ అనేది నివారించవచ్చు. అలాగే ఈ సీజన్లో అంటే ప్రతి ఒక్కరికి ఎండ తీవ్రత తగ్గుతుంది, కానీ చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఎక్కువ ఎండ బారిన పడి వడదెబ్బ గురి అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఎండాకాలంలో లైట్ వెయిటెడ్ బట్టలు, తెల్ల రంగు బట్టలు అంటే కలర్ఫుల్ బట్టలు కాకుండా అసలు వాడితే కనుక వడదెబ్బ కొట్టే ఆస్కారం ఉండదు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎండ తీవ్రత ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి చేస్తున్నాను. దయచేసి అందరు ఈ సూచనలు పాటించేసి, ఒకవేళ ఎవరైతే ఎండ దెబ్బ కొట్టి డిహైడ్రేషన్ ఎక్కువ అయింది అయినట్టయితే వారు దగ్గర ఉన్న సబ్ సెంటర్ కానీ, PHC కానీ అక్కడ తీసుకెళ్తే అక్కడ PHC యంత్రాంగము, వైద్య సిబ్బంది అవైలబుల్ ఉంటారు. అక్కడ వారికి తగిన చికిత్స చేయబడుతుంది. టాబ్లెట్స్ కానివ్వండి, ORS ప్యాకెట్స్ కానివ్వండి, IV ఫ్లూయిడ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఎయిడ్ చేసేసి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నిజామాబాద్ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎండాకాలం తగు జాగ్రత్తగా ఉండేసి, అప్రమత్తంగా ఉండేసి వారికి ఏదైనా హెల్త్ పరంగా సమస్య వచ్చినప్పుడు మా సర్వీసెస్ ఉపయోగించుకోవాలనేసి కోరుతున్నాము. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో చాలా ఇంట్రెస్ట్గా ఉండేసి మా జిల్లా ఉన్న లైన్ డిపార్ట్మెంట్ అందరితో మీటింగ్ పెట్టి కూడాను ఈ విషయం అందరికి తెలియజేయడం జరిగింది. అందుగురించి జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ ఎండాకాలంలో ఎండదెబ్బ పడకుండా చూసుకోవాల్సిందిగా మనవి.